గాలివాన సందర్భంగా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల పంటలు కలిపి 2,28,258 ఎకరాలలో నష్టం జరిగింది. అందులో మేజర్ గా మొక్కజొన్న 1,29,446, వరి వచ్చేసి 72,709, మామిడి 8,865, ఇతర చిల్లర మల్లర పంటలు వచ్చి 17,238 జరిగింది. కోడ్ ప్రకారం ఇప్పుడున్న ఫ్యామిన్ కోడ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దీని ప్రకారం అయితే వాళ్ళకి ఏమి రాదు, అసలు డబ్బులు కూడా పెద్దగా రావు. తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం కానీ, నూతన ప్రాజెక్టులు వడివడిగా పూర్తి చేయడం కానీ, కొన్ని ఇంకా పూర్తి అయ్యే దశలో ఉన్నటువంటి కానీ ఇవ్వటమే కాకుండా ఇండియాలో కాదు ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఫార్మర్ సపోర్ట్ స్కీమ్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి. దానివల్ల వ్యవసాయం ఇప్పుడిప్పుడే కొంచెం నిలదొక్కుని రైతులు కొంచెం స్థిరపడే పరిస్థితికి వస్తూ ఉండరు. అప్పుల ఊబిలో నుంచి కూడా కోలుకునేటువంటి తేరుకుంటా ఉన్నారు. మేము గర్వంగా చెప్తా ఉన్నాం, ఈరోజు చాలామంది ఇప్పటికి కూడా నమ్మేది మూర్ఖులు ఉన్నారు కొందరు, కొంతమంది మూర్ఖమైనటువంటి ఆర్థికవేత్తలు కూడా ఉన్నారు. వ్యవసాయాన్ని దండగా, వ్యవసాయం రాదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ మొత్తం భారతదేశంలో నంబర్ 1లో ఉంది. మహారాష్ట్ర కంటే, గుజరాత్ కంటే, తమిళనాడు కంటే, కర్ణాటక కంటే కూడా అత్యధికమైనటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3,05,000 రూపాయలతో ఉంది. అంటే జిఎస్డిపి పెరిగితేనే పర్ క్యాపిటల్ పెరుగుతుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే జిఎస్డిపి యొక్క పెరుగుదలలో వ్యవసాయం యొక్క పాత్ర చాలా పెద్దగా ఉంది. వ్యవసాయం చేస్తున్నటువంటి కంట్రిబ్యూషన్ చాలా హెవీగా ఉంది. కొన్ని సందర్భాల్లో 21% కూడా పోయింది, కొన్ని సందర్భాల్లో 19% ఉంది, యావరేజ్ చూసుకుంటే కూడా 16-17% తగ్గకుండా ఉంది. అంటే జిఎస్డిపికి ఇంత పెద్ద కంట్రిబ్యూట్ చేస్తూ లక్షలాది మంది పొట్టబోసుకోవడానికి ఉపాధి, ఉద్యోగం కల్పిస్తూ అనేక రకాల ఉపాధులు కల్పించేటువంటి ఈ యొక్క వ్యవసాయ రంగం ఏదైతే ఉందో ఒక అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దాం. ఈరోజు ఇండియా మొత్తం కలిస్తే 50 లక్షల ఎకరాలు లేదు ప్యాడీ, ఒక్క తెలంగాణలోనే 56 లక్షల ఎకరాలలో ప్యాడీ క్రాప్ ఉంది ఈరోజు. ఇది చాలా మనందరికీ కూడా గర్వకారణం. సో రైతులు ఏమాత్రం దీని మీద నిరాశకు గురి కావద్దని మనవి చేస్తా ఉన్నా. ప్రభుత్వం మీకు అండదండగా ఉంటుంది. మనం ఇంకా అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా రూపుదాల్చాలి. ఈ దేశంలో పద్ధతి పాడు అంటూ లేదు. ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం కలిగించే బీమాలే ఉన్నాయి తప్పితే ఇట్లా పంట నష్టం జరిగినప్పుడు రైతుకు లాభం చేయించే బీమా సంస్థలు కానీ, బీమా కానీ కేంద్ర ప్రభుత్వ పాలసీలు లేవు. పాత కేంద్ర ప్రభుత్వాలంటే, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అయితే మరీ చెవిటోన ముందర చెంక ముందునట్టే ఉన్నది. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా, వాళ్ళకి చెప్పినా, గోడకు చెప్పినా ఒకటే పరిస్థితి అన్నట్టుంది. చెప్పి కూడా లాభం లేదు. నేను కూడా ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత జోక్ తయారు చేసిన కంట్రీలు అంటే ఈ మధ్య నేను చెప్తా ఉన్న బీఆర్ఎస్ తర్వాత క్లియర్గా చెప్తా ఉన్నాం, టోటల్ సమగ్ర వ్యవసాయ పాలసీయే ఇండియా రిక్వైర్స్ ఏ న్యూ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ పాలసీ. భారతదేశానికి ఒక కొత్త అగ్రికల్చర్ పాలసీ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూస్తాను ఇట్లాంటి పరిస్థితి చూస్తే ఇప్పుడున్న డ్రామా ఏందండి దేశంలో. సపోజ్ ఇప్పుడు నేను రాయాలా, చీఫ్ సెక్రటరీ గారు మేము ఇదంతా విజిట్ చేసి గందరగోళం చేసి రాస్తే వాడు ఎవడో ఆ కేంద్ర బృందం వస్తాడు. ఎప్పుడు వస్తాడో ఏం సంగతో దేవునికి ఎరక. వచ్చినా కానీ తిరిగిపోతే వాడు ఇచ్చే రిపోర్టు ఆ కథా కార్ఖానా దొంగలు పడ్డ తర్వాత 6 నెలల కుక్కలు మొరిగినట్టుగా 6 నెలలకు కానీ రూపాయి రాదు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మరీ దుర్మార్గంగా, దౌర్భాగ్యంగా అసలు ఇంకా వాళ్ళు రాజకీయాలు తప్ప ప్రజలు లేరు, రైతులు లేరు, ఏం లేదనే పరిస్థితులు ఉంది. కాబట్టి మేము కేంద్రానికి నివేదిక కూడా పంపదలుచుకోలే, నిరసనగా. గతంలో పంపిన దానికి రూపాయి ఇవ్వలేదు. కాబట్టి భగవంతుడు తెలంగాణకు ఆర్థిక శక్తి ఇచ్చింది కాబట్టి మా రైతులు మేమే కాపాడుకుంటాం, 100% మేమే ఆదుకుంటాం. ఆ కేంద్రం ఇచ్చే మహద్భాగ్యం మొక్కజొన్న అయితే ఎకరానికి 3,333 వాళ్ళ ఫ్యామిన్ కోడ్ వాళ్ళు ప్రకటించింది. అదేవిధంగా వరి చేలు అయితే 5,400, మామిడి తోటలు ధ్వంసమైనట్టయితే 7,200. ఇది ఉన్నటువంటి స్కేల్. ఇది ఏ మూల కూడా సరిపోదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఫ్రీ కరెంటు, ఫ్రీ వాటరు, వాటర్ సెస్ కూడా గతంలో ఉన్న బకాయిలు రద్దు చేసి రైతులను అనేక విధాలుగా ఆదుకుంటే ఒక పటిష్టపడి వ్యవసాయం చాలా బాగా జరుగుతుంది కాబట్టి ఆ స్థితిని ఎట్టి పరిస్థితుల్లో దెబ్బ తీయనియదు కాబట్టి ఇది వ్యవసాయం కం పరిశ్రమ అంటే ఎంత పంట పండితే అంత మిల్లింగ్ జరుగుద్ది రైస్ మిల్స్ అంతా కూడా అక్కడ చాలా మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది చాలా మంది పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు దొరుకుతాయి అనేక రకాల ఉపాధులు ఉన్నాయి కాబట్టి ఈ రంగాన్ని ఎట్టి పరిస్థితులలో నిర్వీర్యం కానీయం రాజీపడం ప్రకృతి వచ్చినప్పుడు మనం నిరాశ పడవద్దు గవర్నమెంట్ మీకు పూర్తి అండగా ఉంటుంది ఇండియాలోనే ఫస్ట్ టైం దీని కొంతమంది తెలిసి తెలవక నష్టపరిహారం అంటారు కానీ యాక్చువల్గా ఈ సహాయ పునరావాస చర్యలు అంటారు వీటిని వాస్తవంగా చెప్పానంటే రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ కాబట్టి నష్టపరిహారం అనేది ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు సాధ్యం కూడా కాదు మళ్ళీ రైతు పుంజుకొని మళ్ళీ వ్యవసాయం చేసుకునేదానికి వీలుగా సహాయ సహకారాలు అందించాలా అందుకుగాను ఎకరానికి 10,000 రూపాయలు చాలా కాస్ట్లీ మాకు తెలిసింది ఎకరానికి 10,000 రూపాయలు ఫస్ట్ టైం ఇన్ ఇండియా ప్రకటిస్తా ఉన్నాను నేను ఇమీడియట్గా వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది ఒకటి రెండవది నాకు మన ఇక్కడ ఉండబడే మంత్రి గారు నాయకులు స్థానిక ఎమ్మెల్యేలు జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మా సిపిఎం సిపిఐ నాయకులు అంతా కూడా కలిసికట్టుగా చెప్పారు ఈ పర్టికులర్ నియోజకవర్గంలో ఈ జిల్లాలో కౌలు రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది నేను మాట్లాడిన వాళ్ళతో నేను కౌలు కట్టినాం సార్ కొందరు పూర్తి కట్టించుకున్నారు కొందరు సగం కట్టించుకున్నారు ఆ రకంగా ఉంది సిఎస్ గారికి ఇంతకుముందు రిక్వెస్ట్ చేశాం ప్రత్యేకమైన ఆదేశం జిల్లా కలెక్టర్ గారికి ఇస్తా ఉన్నాం ఇచ్చే డబ్బు నేరుగా రైతులకు ఇవ్వకుండా వాళ్ళని పిలిపించి కౌలు రైతులకు కూడా న్యాయం జరిగే విధంగా కౌలు రైతులను కూడా ఆదుకోవాలని చెప్పి అది కూడా ఆదేశం ఇస్తాం తప్పకుండా రిటర్న్ ఆదేశాలు ఇస్తాం ఆ రకంగా నిజమైన రైతు ఉంటే ఆయనకే వస్తుంది కౌలు రైతు ఉంటే కౌలు రైతుకు వచ్చే విధంగా ఎందుకంటే పెట్టుబడి వాళ్ళు పెట్టి మునిగిపోయింది వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా డెఫినెట్గా న్యాయం చేస్తాం ఆ రకంగా ఆదేశాలు కూడా ఇస్తాం ఆ రకంగా ఈ సందర్భాన్ని ఎదుర్కొందాం మరొక్క మారు రైతులందరికీ నేను విజ్ఞప్తి చేసేది మీ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో నిరాశకు గురి కావద్దు రబ్బర్ బంతిలాగా తిరిగి ఎగిరే విధంగా జరిగిన నష్టానికి ఏమాత్రం చింతించకుండా భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన పంటలు గొప్పగా పండించేటువంటి ఆలోచనకు పోవాలి ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం విడనాడవద్దనేది రైతులోకానికి నా మనవి థ్యాంక్ యూ తప్పకుండా ఈ పర్టికులర్ దీనికోసం సడలించి ఆదేశాలు ఇస్తాం ఈ కౌలు రైతు దాని గురించి కూడా దానిలో ప్రొవిజన్ పెడతాం తప్పకుండా అందుకే దాన్ని రివైజ్ చేస్తాం మొత్తానికి కాకుండా ఈ పర్టికులర్ సిచ్యువేషన్కు డెఫినెట్గా మంచి పద్ధతిలో లెక్క లేదు ఇండియాలో ఈ మాత్రం ఎవరు ఇయ్యరు ఇమ్మీడియట్ కూడా ఇస్తాం మన కేంద్రం నివేదికలు మేము కేంద్రానికి చెప్పనే తలుచుకోలేదు అది చెప్పినా అది దున్నపోతు మేము అనవాడి ప్రతి పంటకు ఈ పంట అనకుండా ఎకరానికి 10,000 మొత్తం 2,28,000 ఎకర్స్ బ్రదర్ అంటే 228 కోట్లు అవుతుంది ఆ 228 కోట్లు ఈ గంటలో ఇప్పుడే మంజూరు చేస్తూ ఉన్నాం ఇక్కడనే బోనకల్లో అందరు రైతులకు కంప్లీట్గా రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా ఇదే పాలసీ ఇంప్లిమెంట్ చేస్తాం